రైట్, సీఎం రెడ్డి సవాల్పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చ పెట్టినా తాము సిద్ధమని ప్రకటించారు. రేవంత్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెడతారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను వివరిస్తూ రేవంత్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీని అని హరీష్ రావు మండిపడ్డారు. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి జనగాం ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. కృష్ణ ప్రాజెక్టులని కేంద్రానికి అప్పగించడంపై కాంగ్రెస్ మీరు ఏ విధంగా స్పందిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు అయింది వచ్చి, ఈ 2 నెలల్లో ఈ రాష్ట్రానికి తీరని నష్టం చేసింది. ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే మొత్తం ప్రాజెక్టులు అన్నింటినీ అప్పచెప్పడం అంటే మన హక్కులు కోల్పోయినట్లే, మన నీళ్లు కోల్పోయినట్లే. తెలంగాణ సాధించి తెలంగాణ మొత్తం కూడా ఇవాళ వాటన్నిటి మీద చక్కటి లెక్కలతో ఇన్ని సంవత్సరాలు కొట్లాడి 2001 నుంచి వెళ్ళి 2014 దాకా కొట్లాడి ప్రజానీకానికి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో నిలకడగా 9.5 సంవత్సరాలు కొట్లాడి మన యొక్క వాటా మనకు రావాలని చెప్పేసి ఇంతవరకు సంతకం పెట్టకుండా వాళ్ళన్నింటినీ పెట్టిన వాటిని కూడా పోరాటం చేస్తూ నిన్నదాకా నిలిపింది కేసీఆర్ గారు. వారి వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేస్తూ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ వారికి సబ్జెక్ట్ లేదు కాబట్టి చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ లో బూతులు మాట్లాడుతూ ఇవాళ తమ యొక్క అహంకారాన్ని ప్రదర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఒకటి చెప్పారు, రీఆర్గనైజేషన్ యాక్ట్ ను తయారు చేసిన రచయితనే ఆ పుస్తకాన్ని రాసిందే కేసీఆర్ గారు అని. 2014 ఉన్న ప్రభుత్వం ఎవరిది? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం? కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పుకున్నారు మా జయరాం రమేష్ గారు రాశారు, దానికి జైపాల్ రెడ్డి గారు మొత్తం కూడా తోడయ్యారు, కాబట్టి మాకు కరెంటులో రావాల్సిన మామూలుగా మనకైతే వాటా తక్కువ రావాల్సి ఉండే, కానీ ఇక్కడ వాడకం ఎక్కువ ఉండడం వల్ల మేము ఒప్పించి చేపించినాం, ఆ పుస్తకం మేమే రాపించినాం అని చెప్పేసి ఇన్ని రోజులు బట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నారు. కానీ ఇవాళ ఏం చెప్తున్నారు, ఒక్కరే సభ్యుడిగా ఉన్న ఇవాళ కేసీఆర్ గారు, అదేవిధంగా కేశవరావు గారు ఆ పుస్తక రచయిత అంట, దానికి బాధ్యులంట. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ ఉన్నది చేతులు ముట్టుకొని కూర్చున్నదంట. కాబట్టి ఇన్ని ఇంత పచ్చబద్ధం ఎక్కడ ఉంటుందా? ఇవాళ రీఆర్గనైజేషన్ యాక్ట్కు తను ఉన్నా తను చూసినా ఆనాడు తెలంగాణ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు అవసరం అనేది చెప్పారు, కానీ తెలంగాణ కావాలని చెప్పేసి చెప్పిండ్రు. ఇటువంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడున్న ఆంధ్ర పాలకులకు ఆంధ్ర నాయకులకు మొత్తం అమ్ముడుపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అన్యాయం చేయడానికి కొంత రాసింది. అయినా 10 సంవత్సరాల నుంచి నిలకడగా పోరాడుతున్నది ఇలా ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకే తను ఉన్న 9.5 సంవత్సరంలో లెటర్లు రాసిండ్రు, చెప్పిండ్రు, పోరాటం చేసిండ్రు, కానీ ప్రాజెక్టులు మాత్రం వాళ్ళకి ఇవ్వలే. 2022 సెప్టెంబర్ 15 కూడా ఒక లెటర్ రాసి ఖచ్చితంగా చెప్పారు, మీరు 22-23 మీరు ఇచ్చే వాటా 66-34 ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇస్తున్నట్టు చెప్పారు. పాత నిష్పత్తిలో వాటాలు పంచుతున్నాం, నీటి వాటాలు పంచుతామని చెప్పారు. మీరు ఎక్స్పార్టీ నోటీస్ ఇచ్చారు, మాకు సమ్మతం కాదు, మేము కన్సెంట్ ఇవ్వలేదు, మాకు 50% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఆనాడు రజత్ కుమార్ గారు ఆనాడు చైర్మన్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రాశారు. ఖచ్చితంగా స్టేక్ హోల్డర్స్ యొక్క మీటింగ్ పెట్టాలని చెప్పి కూడా ఆనాడే ఆ లెటర్లో 15/9/2022 ఇచ్చిన లెటర్లో ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళు ఏమి మీటింగ్ పెట్టకపోవడం వల్ల మరలా డిసెంబర్ 5, 2022 మళ్ళా లెటర్ రాశారు రజత్ కుమార్ గారు చైర్మన్ గారికి, మీరు మేమేదో ఒప్పుకున్నట్టు మీరందరూ కూడా ఎక్కడో ప్రెస్లో చూసాం, మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు, మా ఈ యొక్క స్టాండ్లో తేడా లేదు, తెలంగాణ స్టాండ్లో తేడా లేదు, వాటర్ షేరింగ్లో కానీ పవర్ షేరింగ్లో కానీ లేక క్యారీ ఓవర్ స్టోరేజ్ కానీ కన్సెప్టివ్ యూజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్లో కానీ లేకపోతే అకౌంటింగ్ ఆఫ్ ఫ్లడ్ వాటర్లో కానీ ఈ అన్ని విషయాల్లో మా యొక్క స్టాండ్ వేరే ఉన్నది, మేము ఎటువంటి కాన్సెంట్ ఇవ్వలేదు,
అనే విషయాన్ని స్పష్టంగా డిసెంబర్ 5వ తారీఖు రాసిన లెటర్లో కూడా ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా రజత్ కుమార్ గారు చైర్మన్ కి రాశారు. ఇంత స్పష్టంగా 2022 సంవత్సరంలో 2 సార్లు లెటర్ రాసిన తర్వాత ఆ మినిట్స్ లో ఎక్కడ కూడా మేము ఒప్పుకోలేదు, సంతకాలు చేయకుండా మేము 9.5 సంవత్సరాలు మన యొక్క వాటా కోసం కొట్లాడుతూ కాపాడితే 2 నెలల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా వాళ్ళతో సంతకాలు చేసి ఒప్పుకొని మొత్తం మన హక్కుల్ని నీటిని మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కి దారాదత్తం చేసింది. చేయడమే కాకుండా మాకు తెలియదు, మేము మాట్లాడలేదు, మేము ఒప్పుకోలేదని చెప్పేసి ఇందులో బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది. మరలా నిన్నగాక మొన్న ఇది ఒప్పుకున్నారు, వాళ్ళు మినిట్స్ కూడా పబ్లిష్ చేసిందని చెప్పేసి మేము చెప్తే లేదు లేదు వాళ్ళు తప్పు చెప్తున్నారు మేము కొట్లాడుతున్నామని చెప్పి ఇవాళ సల్లటి తావు కబురు చెప్పింది. మేము కాదు ఒప్పుకున్నది, అక్కడే పునాది పడ్డదని 2014లో పునాది పడితే పునాది వేసింది జయరాం రమేష్ శ్రీపాల్ రెడ్డి గారు. ఈ 9.5 సంవత్సరాలు కాపాడింది కేసీఆర్ గారు ప్రభుత్వం, ఇవాళ మళ్ళా వాళ్ళకి అప్పచెప్పింది మీరు కదా, మేం కాదు కదా. ఈ 9.5 సంవత్సరంలో నేను ఎమ్మెల్సీగా ఖమ్మం నల్గొండ వరంగల్ ఉన్నాను. ఈ 9 సంవత్సరంలో ప్రతిసారి కూడా ఎడమ కాలువ కూడా కుడి కాలువ కంటే ముందే నీళ్లు ఇప్పించినాం. 2 పంటలు కూడా మొత్తం కూడా కృష్ణా బేసిన్ లో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇప్పించినాం. ఇవాళ మీరు ఇవాళ నీళ్లు ఇప్పిస్తున్నారా చెప్పండి, ఖచ్చితంగా మీ దగ్గర సబ్జెక్ట్ లేదు అందుకే ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజలకు అందరికీ కూడా అవేర్నెస్ ఉన్నది కాబట్టి అలా కృష్ణా గోదావరి 2 వాటర్స్ మనకి ఎంత రావాలో ఖచ్చితంగా వచ్చి తీరాలి. దానికోసమే తెలంగాణ వచ్చింది, దానికోసమే కేసీఆర్ గారు పోరాటం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో టీఎంసీ అన్నా క్యూసెక్ అన్నా కృష్ణా గోదావరి నీళ్లన్నా ప్రాజెక్ట్ అన్నా పూర్తి అవేర్నెస్ ప్రజలకు ఉన్నది. మీరు తిట్టినంత మాత్రాన భయపెట్టించినంత మాత్రాన బూతులు మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజం కాదు. మనం ఇంకోటి మాట్లాడుతున్నారు అబద్ధంగా, ఇవాళ పోతిరెడ్డిపాడుకు పొక్క పెడుతుంటే ఆనాడున్న మంత్రులు హరీష్ రావు గారు కానీ నాయని నరసింహ రెడ్డి గారు మాట్లాడలేదట. ఆనాడు హరీష్ రావు గారు నాయని నరసింహ రెడ్డి గారు ఎక్కడైతే అసెంబ్లీలో కొట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆమోదించకుండా పేగులు తెగేటట్టు కొట్లాడింది, అందుకే కదా ఆనాడు మొత్తం కూడా ఆ ప్రభుత్వంలో మేము ఉండమని చెప్పేసి 1 సంవత్సర కాలంలోనే మొత్తం కూడా ఆ మంత్రి పదవులు కూడా గిరాటేసి ఇవాళ బయటకు వచ్చేసి పోతిరెడ్డి పాటకు పోరాటం చేసింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు వీళ్ళేదో మాట్లాడితే మేమేదో ఇవ్వాలన్న ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలుగుదేశంలో ఉన్నది వాస్తవం కాదా? ఒక మాటైనా దాని గురించి మాట్లాడిందా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, వీరేమన్నా మాట్లాడిందా? వీరి యొక్క మంత్రులే కదా ఎక్కడ పోయి మొత్తం కూడా వారి యొక్క నీళ్లను కూడా నీళ్ల కోసం ఎక్కడెక్కడైతే మొదలు పెడితే ముచ్చుమర్రి కానీ మరొకటి కానీ ఆనాడున్న డికే అన్న గారే పోయి మొత్తం కూడా స్వాగతం తెలియజేసి వాళ్ళందరికీ హారతులు పట్టింది, ప్రజలందరికీ మర్చిపోయారా? కాబట్టి పోతిరెడ్డి పాడుకు పొక్క పెడితే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది తప్ప హరీష్ రావు గారు నాయని నరసింహ రెడ్డి గారు. చివరిగా 2014 జూన్లో సీలేర్ పవర్ ప్రాజెక్టు వాళ్ళు గుంజుకుంటుంటే భద్రాచలం 7 మండలాలు గుంజుకుంటుంటే బీజేపీ మాట్లాడితే కాంగ్రెస్ ఏం మాట్లాడలే, మేమే ఆనాడు దాన్ని క్వశ్చన్ చేసి అడిగింది, ఆనాడు స్ట్రైక్ కాల్ ఇచ్చింది కూడా మేమే. కాబట్టి ఈ తెలంగాణలో నీటి వాటాల కోసం నీటి కోసం కొట్లాడింది నికరంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, ఈనాడు బీఆర్ఎస్ తప్ప. మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా బూతులు మాట్లాడినా నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు.